मुख्यमंत्री केसीआर आदिवार गोदावरकन की वस्तुन्नारु रामगुंडम एमएलए कोरकंटि चंदन एकैक तरुणुडु विवाह कार्यक्रम में पाल्गोनी कोत्त दंपतुलनु आशीर्वदिंचडानिकि सीएम वस्तुन्नट्टु पोलीस यंत्रांगं अप्रमत्तमवुतुंदि। इटीवल एमएलए चंदन हैदराबाद वेल्लि कोडुकु पेल्लिकि रावाल्सिंदिगा शुभलेख इच्चारु। टीआरएस जिला पार्टी अध्यक्षुडैन चंदर कोडुकु पेल्लि कोसं गोदावरकनिलोनि एल्बी स्टेडियंलो घनंगा एर्पाट्लु जरुगुतुन्नायि। कनीसं 50,000 మంది ఎమ్మెల్యే కొడుకు పెళ్లికి రావొచ్చని భావిస్తూ ఈ మేరకు భోజన ఏర్పాట్లలో ఎమ్మెల్యే అనుచరులు బిజీ బిజీ అయిపోయారు। పెద్దపల్లి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొడుకు పెళ్లి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరకనికి వస్తున్నారు। ఆదివారం కరీంనగర్ లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కుమార్తె పెళ్లిలో కొత్త దంపతులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుండి కోరుకంటి కొడుకు పెళ్లి కోసం గోదావరకని వెళ్ళనున్నారు। అయితే శనివారం రాత్రి వరకు కూడా కేసీఆర్ రూట్ మ్యాప్ ఖరారు కాలేదు। కేసీఆర్ హెలికాప్టర్లో వస్తారా రోడ్డు మార్గంలో వస్తారా అనేది నిర్ణయం జరగలేదు। ముందుగా గోదావరకనికి వచ్చి ఆ తర్వాత కరీంనగర్ వెళ్తారా అనేది స్పష్టం కావాల్సి ఉంది। అయితే ఇద్దరు ఎమ్మెల్యేల ఇంట జరుగుతున్న కళ్యాణానికి ముఖ్యమంత్రి రావడం ఆయా కుటుంబాల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది। గోదావరకనికి సీఎం వస్తున్నారని సమాచారం అందుకున్న పోలీస్ యంత్రాంగం రెండు రోజులుగా కళ్యాణం జరిగే ఎల్బీ స్టేడియంను ఆధీనంలో తీసుకొని బాంబ్ స్క్వాడ్ తో అప్రమత్తమయ్యారు। కోరుకంటి పెళ్లి సందర్భంగా కనీసం 50,000 మందికి భోజనం ఏర్పాట్లు జరుగుతున్నాయి। అంతకంటే ఎక్కువ మంది పెళ్లికి హాజరైతే వారికి కూడా భోజనం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమయ్యారు। రామగుండం నియోజకవర్గంలోని ప్రతి పల్లెలోని ప్రజా ప్రతినిధులకు పెద్దపల్లి జిల్లాలోని టిఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు శుభలేఖలు అందాయి। జిల్లాలో ఆదివారం పెద్ద ఎత్తున జరుగుతున్న పెళ్లిలలో కోరుకంటి కొడుకు పెళ్లి హైలైట్ గా నిలవనున్నది। జిల్లాలో ఆదివారం పెద్ద ఎత్తున జరుగుతున్న పెళ్లిలలో కోరుకంటి కొడుకు పెళ్లే హైలైట్ గా నిలవనున్నది।